రాష్ట్రంలో కరువును రైతులను ప్రతిపక్షాల నాయకులు రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శప్రాయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకుని ఇప్పుడు రైతుల పేరిట ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదు సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు ఒక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లే నీటి ఎత్తడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తా ఉంది విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసారు, మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడ పోయినా బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినావు 4 నెలలు? కాళేశ్వరం మునిగితే కుంగితే సలహాలు ఇవ్వమంటే ఎక్కడ పోయినావు? ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా.